ఆంధ్రప్రదేశ్లో గెలవటం అనేది అది ప్రజా గెలుపు. ఇది ఎవరో తెచ్చి లేకపోతే ఎవరో మభ్యపెట్టి చేసినటువంటి కాదు. ప్రజా వ్యతిరేకంగా పాలనకు, మరి ఆ రాక్షస పాలనలకు అధికారం ఉంటే మేము ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఓటు. రెండోదంటే మా నాయకుడు కానీ తెలుగుదేశం కానీ ఎప్పుడు కూడా ధర్మబద్ధమైనటువంటి పాలన అధికారం ఉండని లేకపోని ప్రజా సంక్షేమమే మా యొక్క ధ్యేయం. ఈరోజు ఇది మా విజయం కాదు, ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు, ప్రతి యువతకు, ప్రతి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాతో సహచరులైనటువంటి జనసేన కానీ బీజేపీ కానీ అందరం కలిసికట్టుగా ఉండి, మరి ముఖ్యంగా జనసేన నాయకత్వానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా మీద నమ్మకం ఉంచి మా నాయకుడి సుపరిపాలనతో ముందుకు తీసుకెళ్తాడని అందరం కలిసి పోటీ చేసింది ప్రజలు ఆమోదించి బ్రహ్మాండమైన విజయం, ఊహించిన కంటే మంచి విజయాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధానంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక ముందు పూర్వవైభవం రాబోతా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. మొన్ననే మా నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు గెలవక ముందు మరి కొంచెం అలసత్వం రెండు ఎలక్షన్స్లో చేశాము, ఇక నుంచి అలాంటి అలసత్వం ఉండదు, నన్ను నమ్ముకొని 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ 40 సంవత్సరాలు నాతో ఉన్నటువంటి మీకు తప్పకుండా సమయం కేటాయిస్తాను, ఇక్కడ పార్టీ బలోపేతానికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని మాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా నాయకత్వం సమిష్టిగా ఉండి తెలంగాణలో కూడా తెలుగుదేశానికి పూర్వవైభవము తీసుకురావడానికి సహాయశక్తులా కృషి చేస్తాం. ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే మరి ప్రజా సేవ చేస్తారో వాళ్ళకే పట్టం కడతా ఉన్నారు. తెలంగాణ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ను చూసినా తెలంగాణ మొత్తం అభివృద్ధి రుచి చూపించింది ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కాబట్టి. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే తెలంగాణ మొత్తం కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే తెలంగాణలో మన తెలుగుదేశం యొక్క అభిమానం ఏ విధంగా పొంగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మేము ఫ్యూచర్లో ఒక మంచి ప్రణాళికతో తెలుగుదేశం తెలంగాణలో మళ్ళా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే విధంగా లక్ష్యానికి ముందుకెళ్తాం. తప్పకుండా అది ఇక నుంచి అలసత్వం ఉండదు. ప్రజా పాలనను మేము ఎప్పుడు కూడా తీసుకొచ్చాం, మళ్ళీ తీసుకొస్తాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.